సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇప్పటి వీడియో వచ్చేసి ఈ యొక్క వైఎస్ఆర్ చేతికి సంబంధించి వాలంటీర్స్ ఆన్లైన్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతున్నాయి సో దానికి సంబంధించి సొల్యూషన్స్ అనేవి ఈ వీడియోలో క్లియర్గా తెలియజేయబోతున్నాను సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అనేది చూసేద్దాం సో మన ఎదురే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ మనకి చూపించడం జరిగింది సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఓన్లీ ఫిమేల్ అప్లికెంట్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూస్తే విఎస్డబ్ల్యూఎస్ జెండర్ వచ్చేసి మేల్ అని చూపించడం జరిగింది సో మనం ఈ యొక్క గ్రామ వార్డు యాప్లోకి వెళ్ళి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో బెనిఫిషియరీని డిలీట్ చేయాల్సి ఉంటుంది ఆ హౌసోళ్ళ నుంచి డిలీట్ చేసి మళ్ళీ ఆ హౌసోళ్ళలోకి యాడ్ చేసినట్లయితే ఈ ప్రాబ్లం అనేది మనకి రెక్టిఫై అవ్వడం జరుగుతుంది సో ఏ ఈ అనేది రెక్టిఫై అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ ఆన్లైన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యి మామూలుగా అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి నో డీటెయిల్స్ అవైలబుల్ ఫర్ ద గివెన్ హ్యాష్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూపించడం జరిగింది సో ఇలా వస్తే మనం ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీకి మళ్ళీ మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది సో అలా చేస్తే ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వడం జరుగుతుంది ఇలా గ్రామ వడ్లో చేసిన ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో తర్వాత ఆన్లైన్ చేస్తే ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ చేస్తే మనకు ఫ్లీజ్ ఫిల్ అప్లికేషన్ అగైన్ అండ్ ట్రై ఐఎఫ్ఈబ్ల్యూపీ అని చెప్పేసి రావడం జరిగింది సో ఇలా వస్తే మనం ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో మన యాప్ ఏదైతే ఉందో అది డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేస్తే ఈ ప్రాబ్లమ్ అనేది రెక్టిఫై అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ వస్తే మనకి ఇక్కడ బెనిఫిషరీ ఈజ్ నాట్ ఇన్ ద క్ల వాలంటీర్ క్లస్టర్ అని చెప్పేసి చూపెడుతుంది సో మీ క్లస్టర్లో ఆ ఫ్యామిలీ లేకపోతే ఈ విధంగా ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అంటే వీళ్ళని ఏదైతే ఫ్యామిలీ ఉంటుందో వాళ్ళ గ్రామ వార్డులో మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రై చేస్తే ఇది ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వాలిడ్ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పేసి చూపిస్తుంది సో అప్లికేషన్ అనేది మళ్ళీ ఫిల్ చేసి మళ్ళీ ట్రై చేయండి రెండు మూడు సార్లు ట్రై చేయండి అవుతుంది ఖచ్చితంగా సో ఒకవేళ మీ సేవ సర్టిఫికేట్ నెంబర్ ఏమన్నా తప్పుగా నోట్ చేశారేమో ఒకసారి చెక్ చేసుకోండి సిజీసీ అనే నెంబర్తో మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది నెంబర్ అనేది సో నెక్స్ట్ చూస్తే మనకు ప్లీజ్ అప్డేట్ వాలంటీర్ డీటెయిల్స్ ఇన్ నవసకం పోర్టల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క నవసకం పోర్టల్లో రీమ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ పని నవసకం ఈ పని అనేది మనకి డిజిటల్ అసిస్టెంట్ చేయడం జరుగుతుంది సో డిఏ దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎగ్జాంప్షన్ అక్కడ అని చెప్పేసి వస్తుంది ఎలా చేస్తే మనకి ఎలా వస్తే మనకి అన్ఇన్స్టాల్ చేసి యాప్ ఏదైతే ఉందో దాన్ని అన్ఇన్స్టాల్ చేసి సర్వర్ ఏదైతే ఫ్రీగా ఉందో అప్పుడు ట్రై చేయాల్సి ఉంటుంది అంటే మాక్సిమం మనకి వచ్చిన మేజర్ ప్రాబ్లం వచ్చేసి సర్వర్ బిజీగా వస్తుంది సో చాలామంది ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సర్వర్ అనేది బిజీ అవ్వడం జరుగుతుంది సో ఖాళీ టైం ఏదైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ టైంలో ట్రై చేస్తే అప్పుడు అయ్యే అవకాశం ఉంది మ్యాక్సిమం నైట్ టైం కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ ట్రై చేస్తే వెంటనే అప్లికేషన్స్ అయితే అవుతూ ఉన్నాయి సో నెక్స్ట్ చూస్తే బెనిఫిషరీ యూఐడి ఆల్రెడీ రిజిస్టర్ అయిన వస్తుంది మనకి ఇక్కడ నవశకం పోర్టల్లో నవశకం పోర్టల్లో డబ్ల్యూఈఏ యొక్క లాగిన్లో మనకి ఈ యొక్క చేయుతకు సంబంధించిన రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఆ రిపోర్ట్ ఒకసారి చెక్ చేస్తే ఈ యొక్క అప్లికేషన్ ఐడితో యూఐడితో మనకి అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిట్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మేజర్ ప్రాబ్లం మనకిది సర్వర్ బిజీ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి ఖచ్చితంగా అవడం జరుగుతుంది సో ఈ రోజుతో లాస్ట్ డేట్ అని చెప్పేసి అన్నారు కాకపోతే ఈ నెల ఫిఫ్టీన్త్ వరకు పొడిగించే అవకాశం ఉన్నట్టు ఈరోజు న్యూస్ అయితే మనకు రావడం జరిగింది సో ఫిఫ్టీన్త్ వరకు ఖచ్చితంగా పొడిగించడం జరిగింది ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సర్వర్ బిజీ అని ఇలా ఈ యొక్క జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డ్ యాప్లో మనకి ప్రాబ్లమ్స్ రావడం వల్ల చాలామంది ఆన్లైన్ చేయడం అయితే అవ్వలేదు సో పదిహేను వరకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది పొడిగించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కిందన కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్